హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ ఉద్యోగ సమాచారం అయితే రావడం జరిగింది. ఈరోజు డేట్ చూసుకుంటే 30 జూలై 2024. పూర్తి సమాచారం చెప్తాను, వీడియో చివరిదాకైతే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి సమాచారం చూసుకుంటే, నేడు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం అయితే ఉంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందా లేక ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనే విషయంపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై తొలిసారి మంగళవారం సమీక్ష చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అంతా సిద్ధం చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఛాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్, మేయర్లు 1 నెల గౌరవ వేతనాన్ని అమరావతికి ఇవ్వాలని చెప్పి, అలాగే వాలంటీర్లకు సంబంధించిన 1 నెల వేతనాన్ని కూడా ఇక్కడ అమరావతికి ఇవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ గ్రామ వార్డు ఏదైతే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉందో, సో ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఇక్కడ 16 పాయింట్లతో డిమాండ్లతో వినతి పత్రం అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి సమర్పించినట్టు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. పూర్తి సమాచారానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి కావాలంటే మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కేవలం ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ మాత్రమే చేయడం జరిగింది. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఈరోజు సీఎం గారు ఈ శాఖ మీద ఇక్కడ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందులో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, సిఆర్డిఏలో 188 పోస్టుల భర్తీకి నోటిఫికేషను. డిప్యుటేషన్ పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్వానం. ఇంజనీరింగ్ రెవెన్యూ శాఖ ఉద్యోగులకే ఎక్కువ ఇక్కడ అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 188 మంది ఇక్కడ సిఆర్డిఏ ఏదైతే మనకు అమరావతిలో కావాలని చెప్పి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైనా కూడా ఆ క్వాలిఫికేషను, తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, సో వాళ్ళు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన అప్డేటు. నెక్స్ట్, అటవీ శాఖలో ఖాళీలకు సంబంధించి, పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్, నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు, సంరక్షణకు ప్రత్యేక చర్యలు, అటవీ శాఖలో ఖాళీలు భర్తీ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖలో ఏదైతే ఖాళీలు భర్తీకి అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి వెల్లడించడం జరిగింది. అటవీ శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటాం, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వెల్లడించారు. సో దాదాపుగా ఇక్కడ 2000 నుండి 2000 పైగానే ఉన్నాయి. సో అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 2000 వరకు ఈ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. ఆల్రెడీ ఫారెస్ట్ శాఖే మనకు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టులన్నీ భర్తీ అయితే ఇక్కడ మనకు చాలామంది నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే సంరక్షణకు సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది అటవీ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని. సో అప్పుడు ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటి అని మాత్రం తెలియాల్సి అయితే ఉంది. సో త్వరగా భర్తీ చేస్తే మనకు జాబ్ క్యాలెండర్ అంటున్నారు, అందులో ఏదైనా పెట్టి రిలీజ్ చేస్తారనేది చూడాల్సి అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న పూర్తి సమాచారం, ఉద్యోగ సమాచారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది. ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.